हरि ओम तत्सत् सर्वेभ्यो नमो नमः। आत्मस्वरूपुलैन प्रेक्षकुलंदरिकी सुस्वागतम्। मन विजय देवरकोंड अने ఒక కమ్యూనిస్ట్ ఉన్మాది బాలీవుడ్ లోని జిహాదీ ఉన్మాదులకు తన యొక్క బహిరంగ సపోర్ట్ని తెలుపుతూ బాలీవుడ్ లో సినిమాలు బైకాట్ చేయకూడదు, వాళ్ళు ఎంతోమంది టెక్నీషియన్లను పెట్టి ఎన్నో డిపార్ట్మెంట్లు ఎంతోమంది మనుషులు పనిచేసి ఇలా హిందూ దేవుళ్ళను తిట్టేటువంటి తప్పుడు సినిమాలు నిర్మిస్తారు, వాటిని హిందువులందరూ చూసి సూపర్ హిట్ చేసి ఆ కమ్యూనిస్ట్ ఆ జిహాదీ ఉన్మాదులకు అమీర్ ఖాను ఇంకా కొంతమంది ఖాన్లు ఉన్నారు, ఇటువంటి ఖాన్లే కాదు ఎంతోమంది జిహాదీలు ఉన్నారు, ఆ జిహాదీ గ్యాంగులందరికీ కూడా హిందువులు తమ డబ్బుని దారపోయాలి, వాళ్ళ సినిమాలు పిచ్చిగా చూడాలి అని ఇతను క్లాస్ పీకాడు. ఆల్రెడీ హిందీ హిందువులు అక్కడ ఉన్నటువంటి అమీర్ ఖాన్ అనే ఒక ఇస్లామిక్ మతోన్మాదికి హిందూ దేవుళ్ళను ఘోరంగా అవమానించిన ఈ వెధవకి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్లకు సపోర్టుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కాస్త పేరు సంపాదించిన ఈ కమ్యూనిస్టు విజయ్ దేవరకొండ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు ఏమిటి అనేది మనం విందాం. तो करने दो, क्या करेंगे आप, हम तो पिक्चर बनाएंगे, जो देखना चाहते हैं वो देखेंगे, जो नहीं देखना चाहते हैं वो टीवी में या फोन में देखेंगे। अब हम అది ఆ బాయ్కాట్ చేస్తున్నారు, చేసుకొని ఇవ్వండి, వాళ్ళు ఏమీ పీకలేరు. చూడ, మేమైతే సినిమాలు తీసేదే అంటే ఇతను ఉద్దేశం ఏమిటంటే హిందూ దేవుళ్ళను అవమానిస్తూ అమీర్ ఖాన్ సినిమా తీసాడు కదా, అదే విధంగా మేము సినిమాలు నిర్మిస్తాము, చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చూస్తారు, హిందువులు ఏమీ పీకలేరు అన్నట్టుగా ఇతను బహిరంగంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొక హీరోయిన్ గారు ఉన్నారు, ఆమె మాట్లాడుతుందో అది కూడా విందాం. చలో సార్, జసే దేఖనా దేఖో, జసే నహీ దేఖనా మత దేఖో. I think we're giving this too much attention. Zara dhyan dijiye sir. Thousands of lives by saying you're going to boycott a film or not watch it. I think we're giving. ఎంతో మంది ఆ ఖాన్ సినిమాల్లో పనిచేశారు, హిందువులు వాళ్ళ సినిమాలు చూడకపోతే వాళ్ళందరూ నష్టపోతారు, కాబట్టి ఇలా బాయ్కాట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఈ అనన్య పాండే గారు అన్నారు. చూడండి, ఇతనేమంటాడు, ఇలా బాయ్కాట్ చేసే వాళ్ళు వెధవలు, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వద్దు, వాళ్ళని అసలు పట్టించుకోవద్దు, వాళ్ళు ఏమి పీకలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాకు ఒకటి విషయం అర్థం కాదండి, అదేమిటంటే అక్కడ కొంతమంది టెక్నీషియన్లు కలిసి అందరూ కలిసికట్టుగా తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఏదైనా ఒక మంచి సినిమా తీస్తే హిందువులు ఎప్పుడు ఆదరిస్తారు, ఆదరించారు, ఇలా వాళ్ళు హిందూ దేవుళ్ళని దూషిస్తూ సినిమా తీస్తే కూడా దాన్ని ఆదరించి మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా, నేను అడిగే సూటి ప్రశ్న ఇదే. అందులో ఆ హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నారు అని తెలిసి కూడా ఎవరైనా టెక్నీషియన్లు కానీ ఇంకా సహాయ నటీనటులు కానీ డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ వీళ్ళందరూ పనిచేశారంటే వాళ్ళందరూ హిందూ ద్రోహులే కదా. అటువంటి హిందూ ద్రోహుల యొక్క సినిమాలు మనం చూసి అలా హిందూ దేవుళ్ళను భారతదేశాన్ని ఈ భారతీయ సంస్కృతిని అవమానించినటువంటి ఈ ద్రోహుల యొక్క సినిమాలకు మనం లాభాలు తెచ్చిపెట్టి ఆ ద్రోహుల్ని పెంచి పోషించాల్సినటువంటి అవసరం ఉందా, ఇదే మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్న హిందీ వాళ్ళు వేసుకొని ఆల్రెడీ వాళ్ళు ఆ జిహాదీ ఉన్మాదులైన ఈ అమీర్ ఖాన్ అనే వ్యక్తికి మరియు వాడికి సపోర్ట్ చేసిన బాలీవుడ్లోని
తాప్సీ పన్ను అనే ఇంకొక కమ్యూనిస్ట్ ఉన్మాదికి ముడ్డి మీద కొట్టి బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఆ వంతు తెలుగు హిందువుల భుజస్కంధాల మీద పడింది. తెలుగు హిందువులు కూడా నార్త్లోని హిందీ మాట్లాడే హిందువులలాగా తమ యొక్క స్వాభిమానాన్ని ప్రదర్శించి ఈ లైగర్ అనే సినిమాను మరియు ఈ దేవరకొండ అనే కమ్యూనిస్టు ఉన్మాదం తలకెక్కిన ఉన్మాదిని బాయ్కాట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా మీరు ఆలోచించుకోవాలి. అక్కడ కూర్చున్న అనన్య పాండే అనే హిందూ పేరు పెట్టుకున్న ఈ స్త్రీ మనకి నీతులు చెబుతుంది, మీరు బాయ్కాట్ చేస్తే ఎంతోమంది నష్టపోతారు అని. మరి అవే నీతుడు ఈ దేవరకొండ ఈ అనన్య పాండే గారు ఇద్దరూ కూడా హిందూ దేవుళ్లను అత్యంత ఘోరంగా అవమానించిన ఆ అమీర్ ఖాన్కి ఆ టెక్నీషియన్లకి ఎందుకు చెప్పలేదు? అసలు వీళ్ళు హిందువులే కాదు, వీళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళు కమ్యూనిస్టు ఉన్మాదులు. వాళ్ళు కమ్యూనిస్టు ఐడియాలజీని మన హిందువులపై రుద్ది మన దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసుకోవాలి అని అనుకుంటున్నటువంటి ఉన్మాదులు వీళ్ళు. వాళ్ళు ఉత్త వ్యాపారస్తులు, పేరుకి హిందువులే కానీ తలనిండా హిందూ వ్యతిరేక భావజాలాలే. వీళ్ళంతా కమ్మి పిచ్చి పట్టినటువంటి చాలా భయంకరమైన విష సర్పాలు వీళ్ళు. వీళ్ళని ప్రతి ఒక్క హిందువు కూడా ద్వేషించి బాయ్కాట్ చేయాలి. చేస్తే కానీ వీళ్ళకు తగిన బుద్ధి రాదు. ఆల్రెడీ ఇతని సినిమాను బాయ్కాట్ చేయమంటూ హిందువులు, తెలుగు హిందువులు ఎవరూ ఇప్పటిదాకా గళం విప్పలేదు. కానీ ఆశ్చర్యంగా ఆల్రెడీ నితిన్ శుక్లా అనే ఒక నార్త్ ఇండియన్ హిందీ హిందూ తన యొక్క గళాన్ని విప్పి విజయ్ దేవరకొండ బాయ్కాట్ లైగర్ అనేటువంటి ట్రెండ్ని ప్రారంభించాడు. ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరుచుకొని మనం వీడి సినిమాను బాయ్కాట్ చేయకపోతే రేపు తెలుగు మాట్లాడే హిందువుల యొక్క పరిస్థితి ఏంటి? హిందీ వాళ్ళు మనల్ని చులకనగా చూడరు, హిందీ వాళ్ళు మనల్ని అవమానించరు. కాబట్టి ఇందుకోసమైనా సరే మనం ఖచ్చితంగా కన్నే దోతో కేకరేంగి, వాళ్ళు ఏం చేస్తారు ఏమి కేకలేరు అని కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ ఎంత యాటిట్యూడ్ తో ఎలా మాట్లాడుకున్నాడో చూడండి. ఈమె కానీ అతను కానీ నితిన్ శుక్లా అనే వ్యక్తి మేము ఆల్రెడీ షారూఖ్ ఖాన్కి కూడా బుద్ధి చెప్పబోతున్నాము, అమీర్ ఖాన్కి బుద్ధి చెప్పాము, తాప్సీ పన్నుకి పన్ను రాలగొట్టాము, ఇక నీ సంగతే తరువాయి అని చెప్పేసి హిందీ వాళ్ళు నితిన్ శుక్లా అతనికి బహుశా ఈ విజయ్ దేవరకొండ అంటే ఎవరో తెలియదు కానీ ఇతని సినిమాను బాయ్కాట్ చేయమంటూ అతను తన సొంత ఛానల్లో బాయ్కాట్ న్యూస్ అనే ఛానల్ పెట్టాడు. సొంత ఛానల్లో ఇతను చెప్తూ ఉన్నాడండి. మరి ఇంకా కూడా మనం మేల్కోకపోతే ఎలా? మన యొక్క ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడం ఎలా? ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి మన సొంత ఇండస్ట్రీలో హిందూ ప్రేక్షకులు పెట్టిన భిక్షతో ఇంత దూరం వచ్చిన ఈ విజయ్ దేవరకొండ అనే అతను, ఇతను ఏదో సల్మాన్ అనో లేదా పీటర్ అనో పేరు పెట్టుకొని ఉంటే హిందూ ప్రేక్షకులు ఆదరించేవాళ్ళు కాదు. హిందూ పేరు పెట్టుకొని ఇతను హిందువుల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఇలా హిందూ పేర్లు పెట్టుకొని హిందూ వ్యతిరేక భావజాలాలు బుర్ర నిండా ఎక్కించుకొని హిందువుల్ని ఇలా చులకనగా మాట్లాడితే ఇంకా మనం సహిస్తూ ఉండాలా? ఇంకా వీళ్ళ చెత్త చూడాలా? మనం వీడి చెత్త చూసే బదులు హిందూ దేవుళ్ళని ఎంతో సగౌరవంగా చూపించిన కార్తికేయ సినిమా చూద్దాం. హిందూ దేవుళ్ళ పట్ల ఎంతో గౌరవాన్ని ప్రదర్శించిన ఆ హీరోల్ని మనం అభిమానిద్దాం. మన వాళ్ళని మనం పైకి తెచ్చుకుందాం, అవతల వాళ్ళని అధపాతాళానికి తొక్కేద్దాం. ఈ నితిన్ శుక్లా గారు చెప్పిన తర్వాత కూడా ప్రతి ఒక్క హిందువు బాయ్కాట్ లైగర్ అనే నినాదాన్ని తీసుకొని ముందుకు తీసుకువెళ్ళి వీడికి బుద్ధి చెబితే విజయ్ దేవరకొండకి ఇంకా ఏ కొండ ఇటువంటి తప్పుడు కూతలు కూయడానికి ముందుకు రారు.
ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క హిందూ బాధ్యత, ప్రతి ఒక్క హిందూ యొక్క ఆత్మగౌరవం. ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ఇప్పుడు మనకి పరీక్ష ఇది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదాన్ని మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇతన్ని బాయ్కాట్ చేస్తే నార్త్ వాళ్ళు, హిందీ వాళ్ళందరూ కూడా మనల్ని ఆలస్యంగా తీసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ బాయ్కాట్ చేసి చూపించినప్పుడు మనం ఇలా అమీర్ ఖాన్ని సపోర్ట్ చేసిన వీడి సినిమాను చూస్తే మన యొక్క పరువు పోతుంది. ఒకసారి ఆలోచించండి తెలుగు వాళ్ళందరూ. హరి ఓం.